నన్ను ఇక్కడికి రమ్మని పిలిచిన మా మేకల దాస్ మా బాబాయ్ అవుతారు. నేను చిన్నప్పటి నుంచి పెరిగినప్పుడు గట్టేశ్వర్లో నాకు అంబేద్కర్ గారి గురించి, వాళ్ళు అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగం గురించి మాట్లాడటం, అదంతా నేను మా బాబాయ్ మేకల దాస్ గారి గురించి వాళ్ళ నుంచి విన్నాను. నేను చిన్నప్పుడు పెరుగు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన ఎప్పుడు నిరంతరంగా మన బహుజన వారికి ఎలా సహాయపడాలి, ఎలా వాళ్ళని పైకి తీసుకురావాలి, ఎలా చదువు పెద్ద పెద్ద చదువులు చదివించాలి అనే తపన ఉండేది ఆయనకి ఎప్పుడు. ఆయన ముఖ్య వృత్తి బిహెచ్ఎల్ ఆర్ఎండ్లో ఇంజనీర్లాగా పనిచేసినా కానీ ఎప్పుడు ఈ అంబేద్కర్ గారి అచీవ్మెంట్స్ కానీ, అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడడం కానీ, ఇవి బాగా ఆయన టైం స్పెండ్ చేసి అందరికీ చెప్పడం వాళ్ళంతా నేను చూశాను. నాకు పెద్దగా మాట్లాడడం దీని గురించి రాకపోయినా కానీ నాకు ఒక విషయం అయితే నేను బాగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంబేద్కర్ గారు చేసింది ఇప్పుడు ఆయన వల్ల బహుజన ప్రజలు, వాళ్ళ పిల్లలు చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేయటం అదంతా ఆయన వల్లే. సో నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా బాబాయ్ మేకల్ దాస్ లాగా ఆయనలాగా పనిచేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తల్లిదండ్రులకు శుభవార్త. మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయడానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా? అయితే రండి, త్వరపడండి. మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీనగర్లో శ్రీ చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే 300కు పైగా అడ్మిషన్స్ సాధించి పేరెంట్స్ మన్ననలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీనగర్. మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్, హ్యాండ్ రైటింగ్, ఐఐటి, ఒలింపియాడ్ క్లాసెస్ని బోధించడం జరుగుతుంది. మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన. మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా. సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్. విద్యతో పాటు ఆటలకు, డ్యాన్స్, యోగా, టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి, అడ్మిషన్ తీసుకోండి. అడ్మిషన్ ఆర్ ఓపెన్. పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ 9000414233630560501. వచ్చే పిల్లలు భవిష్యత్తు ఎలా ఉండాలో, ఎలా వాళ్ళు వాళ్ళకి ఎలా ఈక్వాలిటీ అనేది, క్యాస్ట్ ఫ్రీ నేషన్ అనేది అలాంటి అచీవ్మెంట్ చేయాలని నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి. మన దేశం ఎప్పుడైతే భారతదేశం అయిందో అప్పటి నుంచి ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ అనేది ఉండాలి అని అంబేద్కర్ గారు, అంబేద్కర్తో పాటు ఆయనతో పాటు కృషి చేసిన ప్రజలందరూ వాళ్ళు కోరుతున్నారు. ఏదో ఒక రోజు అవుతుందని నేను కూడా కోరుతున్నాను.
వాణిజ్య పూల మళ్ళా కార్యక్రమం 164వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ధరుణ్ ధనుష్ కిషన్ కిరణ్ వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా. దాని తర్వాత తెలంగాణ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే దానికి ముఖ్య కారణం నీళ్లు నిధులు నియామకాలు మనం ఇవి కోల్పోతున్నాము. మన రాష్ట్రంలో మెజారిటీ వర్గమైన ఆంధ్ర ప్రజలకే ఇవి ఎక్కువ పోతున్నాయి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంచిపోతున్నాయనే ఉద్దేశం మీద ఈ నీళ్లు నిధులు నియామకాలు అందరికీ కూడా సమానంగా రావాలి, వాటి వల్ల యువత ముందుకు బాగుపడతారనే ఉద్దేశం మీద తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ఎంతోమంది మహనీయులు పోరాడి వాటిని అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి చైతన్యం తీసుకురావడం జరిగింది. ఆ పోరాట కృషి ఫలితంగానే ఈరోజు మనం తెలంగాణ యొక్క విముక్తిని మనం చూసి తెలంగాణని మనం అనుభవిస్తున్నాం మిత్రులారా. అందుకోసమనే ఆ మహనీయులు పోరాట కృషి ఫలితం ఇప్పటికీ కూడా చరిత్రలో నిలిచిపోతుందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఆ రోజు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్ అగ్రవర్ణాల చేతుల్లో నుంచి తెలంగాణలో ఉన్న అగ్రవర్ణాల చేతుల్లోకి పోయింది, కానీ దాన్ని సామాజిక తెలంగాణగా రూపుదిద్దాల్సిన అవసరం మనందరి మీద కూడా ఉన్నది మిత్రులారా. అగ్రవర్ణాల చేతుల్లో నుంచి ఏ రకంగా అయితే మనం అగ్రవర్ణాల నుంచి ఆ రకంగా చేరిందో, కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మన 85% జనాభా ఉన్నా కూడా 85% జనాభా ఉన్నా కూడా మనకి ఆ రకమైన ప్రతిఫలం అందుతలేవు. అందుకోసమే మనం అందరం కూడా ఓటు చైతన్యంతో రాజ్యాధికారం సామాజిక తెలంగాణ సాధించే దిశగా అందరం అడుగు తెలియజేసుకుంటాం. అలాగే ఒక్క చిన్న విషయం తెలియజేస్తున్నాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. దానికి పునాది 1949లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్లో మొదలు కావడం జరిగింది. ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలంగాణకు వెళ్ళేటంటే చిన్న రాష్ట్రాల వల్లనే భారతదేశం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి చాలా దూరదృష్టితో, అంటే పరిపాలన వికేంద్రీకరణతోనే భారతదేశం అంటే చిట్ట రాష్ట్రంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా అభివృద్ధి వెళ్తుందనే ఉద్దేశం మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాలు ప్రతిపాదన చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఆ రోజుల్లో అందరూ కూడా చిన్న రాష్ట్రాలు అభిప్రాయం తెలియజేసుకుంటే ఏ రకంగా అంటే పార్లమెంట్లో 1/3 మెజారిటీ చెప్పాలి, ఆ తర్వాత రాష్ట్రంలో వాళ్ళ అసెంబ్లీ ఆమోదం కూడా ఉండాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే వాళ్ళందరూ ఆ రకంగా చెప్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు ఇది 100% తప్పు, పార్లమెంట్లో 1/3 మెజారిటీ పెట్టి తెలంగాణ అక్కడ రాష్ట్ర అసెంబ్లీ అంటే రాష్ట్రంలో మెజారిటీ వర్గం ఏదైతే ఉంటుందో ఆ మెజారిటీ వర్గం ఈ చిన్న రాష్ట్రానికి అనుకూలంగా ఉండదు, కాబట్టి రాష్ట్ర అసెంబ్లీ ఏదైతే ఆమోదం అవసరం లేదు, పార్లమెంట్లో మెజారిటీ ఉంటే చాలు మనము వాళ్ళకి ఇవ్వచ్చు అనే ఒక ఆర్టికల్ 3ని స్వాగతించడం జరిగింది. ఆ ఆర్టికల్ 3 స్వాగతించిన దాని తరుణంలోనే ఈరోజు మనందరికీ కూడా తెలంగాణ వచ్చిందని కూడా తెలియజేసుకుంటాం. ఈ యొక్క ఆలోచన విధానాన్ని మహనీయుల ఆలోచన విధానాన్ని మనం అందరం కూడా తెలుసుకుని ఆలోచన ముందుకు తీసుకునే విధంగా మనం అందరం కూడా పాటుపడాలని తెలియజేసుకుంటూ నాకు ఈ ఇచ్చిన అవకాశానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాను. జై భీమ్, జై భారత్.